ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈరోజు దేవుని వాక్కు సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము చూడండి ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు హృదయమేమో చాలా చెడ్డగా ఉంటుంది హృదయంలో మీ గురించి తిట్టుకోవడం మిమ్మల్ని దూషించడం అవమానించడం ఇలా మనసులో ఎన్నో పెట్టుకుంటారు పైకి మాటలేమో చాలా తీయగా ఉంటాయి అలాంటి వాళ్ళు మీరు ఏదైనా చేద్దామన్నా ఏదైనా చెప్తున్నా వాళ్ళు మెచ్చుకుంటారు మీతో బాగా ప్రేమగా మాట్లాడతారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక వెనకాల ఇతరులతో చెప్పి మిమ్మల్ని తిట్టడం మిమ్మల్ని దూషించడం మిమ్మల్ని అవమానించడం చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇలాంటి వారిని చూసారా ముఖ్యంగా మన బంధుమిత్రుల్లో కొంతమంది విశ్వాసుల్లో మనం ఇలా చూస్తూ ఉంటాం పైకేమో సిస్టర్ గారు వాక్యం బాగా చెప్తారని అంటారు వెనకాలెళ్ళి ఆవిడ కథలు నాకు తెలుసులే ఆవిడలో ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉందని వెనకాలకి వెళ్ళి లోపాలు చూపిస్తూ ఉంటారు అలాగే బంధుమిత్రులు కూడా పైకి ఎంతో ప్రేమగా మాట్లాడతారు కలిస్తే కానీ ఇంటికి వెళ్ళిపోయాక వెనకాల ఎన్ని తిట్టాలో ఎన్ని అవమానించాలో ఎంత దూషించాలో అన్నీ చేస్తూ ఉంటారు నేను ఇలాంటి వాళ్ళని చాలామంది చూశానండి పైకేమో ఎంతో ప్రేమగా మాట్లాడతారు వెనకాల వెళ్ళి తిట్టుకుంటారు కానీ దేవుడు అలాంటి వారిని ఇష్టపడ్డు ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు ఇక్కడ దేవుడు ఇలాంటి వారిని ఒక సామెతతో పోలుస్తున్నాడు అదేంటంటే మట్టి పెంకు మీద వెండి పూలతో పూస్తే ఆగుద్దా ఆగదు కదా అలాగే చెడ్డ హృదయం కలిగిన వారు తీయని మాట ప్రేమగా మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు అని వాక్యంలో రాయబడి ఉంది చాలామంది తమ స్నేహితుల మాట విని తమ బంధుమిత్రుల మాట విని వాళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు నాకు అలా చెప్పారు కాబట్టి నేను ఈ పని చేశాను అని చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఎన్నో నష్టాలు రుచి చూస్తారు దయచేసి ఒక వ్యక్తి మీతో ఏదైనా చెప్పినప్పుడు మీకు మంచిగా చెప్తున్నాడంటే ఆ మాట దేవుడి నుంచి వచ్చిందా లేదా తన సొంత ఇష్టంతో చెప్తున్నాడా మీ నాశనం కోరుతున్నాడా అని పరిశీలించాలి చూడండి ఈ రోజుల్లో చాలామంది ఈ కపట హృదయంతో మోస హృదయంతో ఉన్నారు ఒకరు బాగుపడితే మరొకరు చూడలేరు సొంత తల్లికి పుట్టిన పిల్లలే అన్న తమ్ముడైనా అన్న చెల్లెయినా అన్నయ్య బాగుపడుతూ ఉంటే చెల్లి చూడలేదు పైకేమో నవ్వుతూ తీయగా మాట్లాడుతుంది అన్నయ్య వచ్చాడని కానీ వెనకాల తనిలాగా తినిలాగా తన బతుకు నాకు తెలీదా అని అవమానించడం తిట్టడం మనం గమనిస్తూ ఉంటాం దేవుడు ఇలాంటి వారిని ఇష్టపడ్డు మనం యథార్థంగా ఉండాలి ఉన్నది ఉన్నట్టు నడుచుకోవాలి నీకు ఒక వ్యక్తి మీద కోపం వస్తే అతను ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నాకు నువ్వు నచ్చలేదు నువ్వు సరి చేసుకో అని మీరు ధైర్యంగా ఓపెన్గా చెప్పడం దేవుడు ఇష్టపడతారు అదే మీరు పైకి చాలా తీయగా మాట్లాడి వెనకాల దూషించుకోవడం వల్ల ఏం లాభం అండి ఆ వ్యక్తిలో ఉన్న తప్పు ఆ వ్యక్తి తెలుసుకోలేడు అలాగే ఆ వ్యక్తి మీద ఇంకా మీకు పగ పెరుగుద్ది దేవుని దృష్టిలో మీరు దోషులైపోతారు దేవుడు యథార్థంగా ఉండేవారిని ప్రేమిస్తాడు యేసు ప్రభు ఒకసారి చెప్తారు నేను శిలువ మరణాన్ని పొందాలి నేను ఈ పాత్రలో ఉన్నది తాగాలి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు పేతురు అంటాడు ప్రభువా ఇది నీకు జరగకుండాను గాక అని ప్రభువుతో బిగ్గరగా చెప్తాడు పేతురుతో చెప్పడు అప్పుడు ప్రభు ఇలా అనలా పేతురు నువ్వు నా క్షేమం కోరుతున్నావు నువ్వు ఎంత మంచివాడివి నేను చనిపోకూడదని నువ్వు ఇష్టపడుతున్నావు నేను చనిపోకూడదు నేను నీతో ఉండాలని ఆశపడుతున్నావు నువ్వు చాలా మంచోడి పేతురు అని ప్రభు చెప్పలా ప్రభు గర్దిస్తాడు సాతానా వెనక్కి పొమ్ము అని ప్రభు గర్దిస్తాడు చూడండి యేసు ప్రభు ప్రవర్తన చూడండి ఆయన ఎక్కడ కూడా తీయని మాటలకి అలాగే డంబాలకి పొగడతలకి పడిపోలే ఆయన యథార్థంగా నడుచుకున్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండించాడు మంచి చేస్తే ఆయన దగ్గర చేర్చుకొని వాళ్ళని ప్రేమించాడు ఈరోజు యేసు ప్రభువులో ఉన్న స్వభావం మనలో ఉండాలి లోకంలో చాలామందికి ఇదే స్వభావం హృదయంలో ఎన్నో తిట్టుకుంటారు మీ గురించి కానీ పైకి తీయగా మాట్లాడతారు అలాంటి వారు మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం వర్షం పడింది అనుకోండి మట్టి పెంకు మీద ఏమవుద్ది దాని మీద ఉన్న పూతంతా వెళ్ళిపోద్ది అది పేరుకే పైపైన మాటలు నిజంగా మీ మీద ప్రేమతో వాళ్ళు మాట్లాడట్లా నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడు మీకు క్షేమాన్ని కోరుతాడు మీకు సలహాలు ఇస్తాడు ఇది చెయ్యి చేయొద్దు అంటాడు అదే మీరు ఏది చేస్తా అన్నా సరే మీరు కరెక్ట్ అండి మీరు చేసేది కరెక్ట్ అండి అని మిమ్మల్ని ఊరుకూరికే పొగుడుతున్నాడంటే అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులు మీరు పాడైపోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ మీ మేలు కోరి కాదు మీ మేలు కోరేవాడు మిమ్మల్ని గాయపరుస్తాడు మిమ్మల్ని సరిచేస్తాడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు మీరు ఎలా పోతే నాకెందుకు అనుకునేవాడు
మిమ్మల్ని పట్టించుకోడు. మీ నాశనమే వాడికి కావాలి. కాబట్టి మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్లాలనే ఏదో ఒక తీయని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ప్రభువుతో ప్రార్థన చేయండి. దేవుడు మనకి బుద్ధి జ్ఞానం గల ఆత్మిచ్చాడు. ఎవరేంటో, ఎవరి హృదయం ఏంటో ప్రతిదీ దేవుడు మనకు బయలుపరుస్తాడు. దయచేసి ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు ఒక మంచి సామెత ద్వారా మాతో మాట్లాడావు. ఎలా అయితే మట్టి పెంకు మీద వెండి పూత నిలవదో, అలాగే చెడ్డ హృదయం కలిగిన వారు వాళ్ళ తీయని మాటలు మన జీవితంలో నిలవదు అని చెప్తున్నావు ప్రభువా. ఈరోజు ఎంతోమంది కపట హృదయంతో, మోసకరమైన హృదయంతో పైకి మన మేలు కోరే విధంగా మాట్లాడతారు, కానీ హృదయంలో ఎన్నో హేయకరమైన విషయాలు, దూషణ తండ్రి కనిపిస్తుంది ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ఇలా వేషధారిన జీవితంతో జీవిస్తున్నారో, పైకి ప్రేమించినట్టు ఉంటూ లోపల ప్రభువా అనేక దూషణ తండ్రి మాటలు మాట్లాడుతున్నారు, అలాంటి వారి నుంచి మమ్మల్ని తప్పించు. మేము యథార్థంగా ప్రవర్తించడానికి, యథార్థంగా మాట్లాడడానికి సహాయించి, మా మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండే విధంగా సహాయించి, అద్దంలో మా ముఖం చూసుకున్నప్పుడు అది ఎలా చూపిస్తుందో, అలాగే మా ప్రవర్తన, మా నడవడిక ఇతరుల ముందు ఉండడానికి సహాయించి, ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరిని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి మంచి ప్రవర్తన దయచి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి నువ్వే సహాయించి, ఇద్దరు మనం మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాలు మేము మీకు ఎందుకు చెప్తున్నామంటే, మీరు మంచి ప్రవర్తన కలిగి వాక్యానుసారంగా జీవించాలనే మా ప్రయాస. దయచేసి ఈ సందేశాలని షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ లార్డ్స్ హౌస్ తెలుగు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆత్మ సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.